రెండు సంవత్సరాలుగా ఆ ప్రాంత వాసులను ముప్పతిప్పలు పెడుతున్న చిరుతపులి ఎట్టకేలకు బోల్లో చిక్కింది. కానీ చిరుతపులిలో ఉన్న మరో రెండు పిల్లలు ఎక్కడా అని ఆందోళనలో పడ్డారు ఆ గ్రామస్తులు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట చేగుంట నర్సింగ్ మండలాల్లో సుమారు 5 గ్రామాల ప్రజలను గత 2 సంవత్సరాలుగా చిరుతపులి భయాందోళనకు గురిచేస్తుంది. చిన్నశంకరంపేట మండలంలో కామారం శివారుగుట్టపై రెండు చిన్న పిల్లలతో కలిసి చిరుతపులి సంచరిస్తూ ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. పలు పశువుల పాకలపై దాడులు చేసి పశువులను చంపేసింది. చిరుతపులిని బంధించి తమను రక్షించాలని అధికారులకు పలుసార్లు ఆ ప్రాంత వాసులు విన్నవించుకున్నారు. ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుతపులి చిక్కింది. స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్ బోన్ వద్దకు చేరుకుని అడవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ బృందాన్ని తెప్పించి చిరుతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరో రెండు చిరుత పిల్లలు ఎక్కడ సంచరిస్తున్నాయోనని తాండా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటనా స్థలాన్ని మెదక్ ఎస్పీ చందన్ దీప్తి జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ సందర్శించారు. ఈ ఫారెస్ట్ బయటకు రాలేదు. ఫారెస్ట్ లోపలే ఉంటుంది. ఇక్కడే దాని నివాస ప్రాంతం ఉంది. ఇక్కడే నిమలిగుట్ట దగ్గర. సో ఈ ఫారెస్ట్ బయటికి వస్తుందని ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకు భయం కలగకుండా ధైర్యం చెప్పే ఉద్దేశంతో ఫారెస్ట్ బయట ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాప్ కేజ్ అకస్మాత్తుగా నిన్న అనుకోకుండా ఈ ట్రాప్ కేజ్లోకి ఈ చిరుత రావడం జరిగింది. ఇది చాలా సేఫ్గా ఉంది, హెల్దీగా ఉంది. పూర్తిగా సహజమైనటువంటి అడవుల్లో తిరుగుతూ పెరిగినటువంటి చిరుత. దీన్ని జూ పార్కుకు తరలించాలని నిర్ణయించడం జరిగింది. కన్సర్న్ జూ అధికారులు దీనికి ఆరోగ్యరీత్యా పరీక్షలు చేసి అక్కడ సేఫ్గా ఉంచుతారు. ముఖ్యంగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెందిన రేంజ్ ఆఫీసర్ గారు, సెక్షన్ ఆఫీసర్ గారు చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ చిరుతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. రాత్రి నుంచి ఇప్పటి వరకు లోకల్ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. చిరుత సహజంగా మనిషిపైన దాడి చేయలేదు. ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పుడు కూడా మనుషులపైన దాడి చేయలేదు. ఫారెస్ట్ లోపలికి వచ్చినటువంటి చిన్న చిన్న మేకలు వాటిపైన దాడి చేసినట్టుగా కొన్ని అంటే మనకు కేసెస్ ఉన్నాయి. కానీ ఫారెస్ట్ నుంచి బయటికి మాత్రం ఎట్టి పరిస్థితిలో రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇది దాని ఆవాసంలో అది సేఫ్గా ఉంటుంది, మనుషులపైన దాడి చేయడం జరగదు. ఈ మొత్తం